అనంతపురం జిల్లా పేనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రం నక్కలగుట్టలోని వివిధ సర్వే నెంబర్లలో పేద ప్రజలకు ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించి స్థలాలు ఎంతవరకు చూపించకపోవడంతో ఇంటి పట్టాదారులు సిపిఎం పార్టీ, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండా చేతపట్టి పట్టాలు చూపించిన ఫ్లాట్ల మేరకు వారి వారి స్థలాలను స్వాధీనపరుచుకుని ఎర్రజెండాలు పాతారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్నా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు గాని ఇతర అధికారులు ఎవరూ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దీంతో పట్టాదారులు వారి వారి స్థలాలు స్వాధీనపరుచుకున్నారన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం న్యాయం జరిగేంత వరకు వారి వారి స్థలాలు వారికే దక్కే వరకు పేద ప్రజలకు అండగా నిలబడి న్యాయం జరిగే విధంగా సిపిఎం పార్టీ ముందుండి పోరాడుతుందని, కరోనా నివారణ చర్యలు అన్ని విధాలుగా పాటిస్తూ పోరాడతామని తెలియజేశారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కోవిడ్ నిబంధనల పేరుతో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా సర్వేయర్ను కేటాయించి వారి వారి స్థలాలకు హద్దులు చూపిస్తూ స్వాధీనపరచాలని తెలియజేశారు. సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమందేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి గతంలో గత ప్రభుత్వ హయాంలో ఇంటి పట్టాలు పొంది ఇప్పటి వరకు స్థలాలు పొందినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు స్థలాలు చూపించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు స్థలాలు స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ సందర్భంగా పట్టాలున్నటువంటి పేదలందరూ కూడా వారి వారి కేటాయించినటువంటి ప్లాట్ నంబర్ ప్రకారం స్థలాలు స్వాధీనం చేసుకుంటున్నారు. రేపు మాపు భవిష్యత్తులో కూడా ఈ స్థలాల్లో వారు వారు సొంతంగా గృహాలు నిర్మించుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. కావున ఇక్కడున్నటువంటి రెవెన్యూ అధికారులు గాని, అదేవిధంగా పోలీసు అధికారులు గాని వీరందరూ కూడా గౌరవ హైకోర్టు సూచనల మేరకు ఇక్కడున్నటువంటి ఎవరైతే ఇంటి పట్టాదారులు ఉన్నారో వారికి గౌరవ హైకోర్టు సూచనల మేరకు హైకోర్టు ఉత్తర్వులను అమలు పరుస్తూ వారికి న్యాయపరమైనటువంటి వాళ్ళ స్థలాలు వాళ్ళు కేటాయించి రాబో కాలంలో ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు ఇల్లు మంజూరు చేసి ఆ రకంగా పేద ప్రజలను ఆదుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో అధికారులు గనక స్పందించకపోతే వీళ్ళ లబ్ధిదారులతోనే కలిసి భవిష్యత్తులో వాళ్లే సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు కుట్టలు కూడా వేసుకోవడానికి కూడా సిపిఎం పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.